जय चंद्र गारु सर चेप्पंडि సార్ భూమిరెడ్డి గారు చెప్పడంలో చాలా దిట్ట సార్ ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పడం తప్ప నిజాలు ఆయన నిర్భయంగా ఏనాడు కూడా మాట్లాడాడు సార్ ఎందుకంటే ఇన్ని గొడవలు జరిగాయి ఎంత మంది మహిళలు జాకెట్లో దాచిపెట్టుకున్న నామినేషన్ ఫామ్స్ కూడా జాకెట్ తీసి తీసుకుపోయిన చరిత్ర వైసీపీ నాయకులది సార్ పాయింట్ పాయింట్ మీద మాట్లాడండి జయచంద్ర గారు పెట్టారు ఎంత మంది సార్ దౌర్జన్యం చేయకపోతే నామినేషన్స్ ఎందుకు విత్డ్రా చేసుకుంటారు మాకు ఏమైంది మేము పోటి చేయడానికి సిద్ధంగా ఉంటే కదా అన్ని నామినేషన్ చేశాము మరి మీరు ఎందుకు ఎలక్షన్లలో మా మీద దాడి చేశారు దాని తర్వాత కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరోనాలో మాఫియా నడుకుంటే వరప్రసాద్ గారికి శిరోముండనం చేశారు ఆ ఒక అబ్బాయి మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో ఏకంగా పోలీసుల చేతనే సంపించారు రామచంద్రారెడ్డి గారి ఊర్లో ఒక అతను మందు ఏమయ్యా ఇంత రేటు పెంచినారే అని చెప్పిన దానికి అతన్ని ఏకంగా చంపేశారు ఎంత మందిని మీరు చంపలేదండి మీరు దౌర్జన్యాలు దోపిడీలు దగాకోర్లు అన్ని కలిచే మీ పార్టీ పుట్టింది మీ పార్టీ పుట్టిండేదే అవినీతి పునాదుల మీద మీరు ఎక్కడైనా నీతి నిజాయితీగా ఒక్క నిరుద్యోగికి ఇచ్చారా 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినామన్నారు 4 లక్షల మంది ఎవరు తెలుసా జయచంద్ర గారు విమర్శలు విమర్శలు సార్ విమర్శలు విమర్శలు తన పాయింట్ మీద చర్చేద్దాం మీరు వినియోగించబడతా ఉన్నారు మీరు మళ్ళీ వాలంటీర్లకు ప్రజా సొమ్మును ఖర్చు పెడతారా లేదా వాలంటీర్ల ఏమన్నా ఉద్యోగాలా మీ కార్యకర్తలు ఒక్కోరికి 5000 రూపాయలు 300 కోట్ల రూపాయలు ఈ రోజు మీ వాలంటీర్లకు ఇస్తున్నారు మీ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులు అంటే మేము ఒప్పుకోం ఎవడైనా ఒప్పుకుంటాడయ్యా 5000 రూపాయలు ఉద్యోగమని వాలంటీర్లకు అయ్యి ఉద్యోగాలు మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కనీసం మీ పార్టీ పేరు కూడా మీకు సొంతం కాదు మీరు మాట్లాడతారు వైఎస్ఆర్ సిపి అంటే మీది కాదు అది పార్టీ ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు మహబూబ్ బాషా గారిని అడిగితే చెప్తారు మీరు వైఎస్ఆర్ అంటే యువత రైతు అన్నారు యువతను మోసం చేశారు రైతులు లట్టేట ముంచారు మీరు మాట్లాడతారు రైతు భరోసా అంటారు రైతు భరోసా 11,500 అంటారు టీడీపీ వైసీపీ దొందుకు దొందుగానే ఉన్నది గతంలో కూడా టీడీపీ చేస్తలేదు ప్రదే వేవని వైసీపీ కంటిన్యూ చేస్తుంది మేము ఇచ్చాం మీరు ఇచ్చినారని చెప్పుకుంటారు మీకు చెప్పుకుంటే అర్హత కూడా లేదు మీరు ప్రజలను మోసం చేశారు ప్రజలు కళ్ళబల్లి మాటలు చెప్పారు ఈ రోజు కార్మిక సమస్యలు ఎలక్షన్లు పెట్టండి ప్రజలు ఏందో మీకు చూపిస్తారు వన్ మినిట్ గోపాల్ గారు చెప్పండి సార్ రాజేంద్ర గారు ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ మొన్నటి వరకు ఇలాగే ఇదే విధంగా ఇప్పుడు భూమిరెడ్డి గారిని మన జయచంద్ర గారు మాట్లాడుకుంటున్నట్టే డిబేట్లలో మాట్లాడుకునేవారు రోడ్ల మీద కూడా అదే విధంగా వాళ్ళ మాటలు వాళ్ళ భావజాలలో అదే విధంగా ఉండేది కానీ ప్రజలు చాలా క్లియర్ గా పరిశీలిస్తూ ఉంటారు ప్రతి అంశాన్ని కూడా ప్రజలు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అది మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నిన్నటిదాకా మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ గారి మాటలు కానీ కేటీఆర్ గారి మాటలు కానీ దుబ్బాక ఎలక్షన్లో హరీష్ రావు గారు అంత మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు అంత విస్తృతంగా పర్యటించి భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి ఎలక్షన్ ఆ విధంగా ఓడిపోయింది అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి టీడీపీ విధానాలు కానీ ఈరోజు పరిశీలిస్తూ ఉన్నారు పరిశీలిస్తున్నారు కాబట్టే నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఏది ఉందో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఏది ఉందో ఆ విధంగా రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయో రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయవలసింది నాకు తెలిసి అయితే నేను ట్వీట్ చేయవలసింది ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ గురించి ట్వీట్ చేయకూడదు భూమిరెడ్డి అన్నగారు చెప్పారు ఇందాక మేము 2014లోనే చెప్పాము మేము తెలంగాణలో మేము ఎంటర్ అవ్వము మేము వేలు పెట్టమన్నా ఆయన చాలా పార్టీయే చెప్పింది అంటున్నారు భూమిరెడ్డి గారికి తెలుసున్న నాలెడ్జ్ విజయసాయి రెడ్డి గారే ఎందుకు మర్చిపోయారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఏలు పెట్టిన అన్నప్పుడు ఈ రోజు ఆయన ట్వీట్ చేయవలసింది ఆయనే ట్వీట్ చేయవలసింది నిన్న మొన్న ట్వీట్ చేయవలసింది నా రాష్ట్రంలో ఇన్ని లక్షల హెక్టార్లు నష్టపోయాము
ఇంతమంది రైతులు నష్టపోయారు, ఇన్ని వేల మంది కౌలు రైతులు నష్టపోయారు, కేంద్రం ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయం చేయించండి అని మాట్లాడి అటువంటి ట్వీట్ చేస్తే ఆయన్ని అభినందించేవారు. అది మానేసి పక్క రాష్ట్రంలో జరిగినటువంటి అక్కడ తెలుగుదేశం పోయింది, అక్కడ తెలుగుదేశం పోయిందని అతనేటి తెలుగుదేశం వాళ్ళకి తెలియదేమో, చంద్రబాబు నాయుడు గారికి తెలియదేమో, చిన్న నిక్కరేసుకొని పుట్టడం అడిగినా చెప్తారు. అక్కడ తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది అన్న విషయం 2014లో ఈయన రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వచ్చినప్పుడు అర్థమైంది. ఆ ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకుని ఆ రోజే తెలుగుదేశం పోయింది. అప్పుడే పోటీ చేయకూడదు, ఆయనకి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది, ఒకవేళ అవభావాలు దెబ్బతింటున్నాయి, మేము ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రవాడ వెళ్ళి పోటీ చేయకూడదని, ఇది కూడా నాలెడ్జ్ కూడా మర్చిపోయి పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఓడిపోయారు, ఆ రోజే భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. తెలంగాణలో తెలుగుదేశం, తెలంగాణలో ఇంకో పార్టీ, ఆంధ్రా నుంచి వెళ్ళిన పార్టీలు మనుగడ, ఇంకొక 30 సంవత్సరాల వరకు ఉండవు, అది ఏమాత్రం డౌట్ లేదు. ఏపీలో ఏపీలో సిచ్యువేషన్ కూడా, ఏపీలో మొన్నటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూడా చాలా అనుకున్న రీతిలో అయితే ఓట్లు సాధించలేదు అన్న ఉద్దేశం ఉంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే, ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ జనసేన కలిసి బరిలోకి దిగితే ఇక్కడ జరిగిన సీన్ ఏమైనా క్యాచ్ చేసే ఛాన్స్ ఉందా? అదే అండి యాక్చువల్గా నిన్నటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమున్నాయో ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళు ఆంధ్రాలో కూడా అయ్యే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రోడ్ల దుస్థితి కానీ రైతుల పరిస్థితి కానీ వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి క్లియర్ గా. అందుకునే వాళ్ళు భయపడుతున్నారో లేకపోతే ఇంకోటి భయపడట్లేదు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎల్లండి ఎలక్షన్ కి సేమ్ రిపీట్ అవుద్ది అవబోతుంది. ఎందుకంటే రైతులు చాలా చాలా ఆందోళనకరంగా ఉన్నారు, చాలా నష్టపోయి ఉన్నారు. అలాగే రోడ్ల పరిస్థితి చూస్తే కిలోమీటర్ లెక్కన 5 కిలోమీటర్ల జర్నీ చేయాలంటే ఒక బైక్ మీద ఒక కార్ లోనే వెళ్ళాలంటే 40 నిమిషాలు పడతా పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రతి గ్రామంలోని, ప్రతి టౌన్ లోని, ప్రతి సిటీలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు మీరేం పాడు చేసారా అని ఎవరు అనరు, కానీ పాడైపోయిన దానికి రోడ్లకి వెంటనే ప్రత్యామ్నాయం చేయాలి. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఎంతో మంది యాక్సిడెంట్ లో గాయపడతా ఉన్నారు. అటువంటి ట్వీట్లు చేయడం మానేసి, రోడ్లు బాగు చేయించడం మానేసి, రైతులను ఆదుకోవడం మానేసి, రైతుల కోసం మాట్లాడడం మానేసి, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో జరిగిన నాట్ల మీద ట్వీట్ చేసి ఈయన సంబరాలు చేసుకుంటున్నారంటే, ఎందుకంటే తెలుగుదేశం నాశనం అయిపోయింది ఈయన ఆనందం అంతే తప్పితే నా రాష్ట్రంలో రైతులు పాడైపోయారు, నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు రైతుల్ని పరామర్శించి వెళ్తే కనుక ఇక్కడ కొంతమందిని వెనకాల నుంచి రెచ్చగొట్టి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ నుంచో పెడతారు. రేపు అక్కడ వేల సంఖ్యలో జనసేన కార్యకర్తలు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు. ఆ జనసేన కార్యకర్తలు ఉన్నప్పుడు 10ల సంఖ్యలో వైసీపీ వాళ్ళు వచ్చి అడ్డుపడతారు. ఎవరు ఆవేశపరుడు ఉంటాడు, ఒక 100 మంది ఆవేశపరుడు ఉంటాడు. అక్కడ ఏదో గలాటా జరుగుతుంది, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద దోసేద్దామనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కేసు వేసుకుందామనా. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మీరే దగ్గరుండి మీరే రౌడీ రాజకీయం చేయడం ఇటువంటి మానేసి విజయసాయి రెడ్డి గారు, నిజంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకోవట్లేదు, వైసీపీ ప్రభుత్వం కోసం మాట్లాడుకోవట్లేదు. విజయసాయి రెడ్డి గారు చేసే పనులు, విజయసాయి గోపాల్ గారు 1 మినిట్ గోపాల్ గారు ఈ రోజు ప్రజలకు మాట్లాడుకుంటారు.